ఇమ్రాన్ ఖాన్ సుదీర్ఘకాలం నుంచి పాకిస్తాన్ రాజకీయాల్లో ఉన్నా కూడా మొన్ననే పవర్లోకి వచ్చారు. అంతకుముందు ఎక్కడుందో ఆ పార్టీ అనేటువంటి స్టేజ్ నుంచి మొన్న సంకీర్ణ ప్రభుత్వం అయింది. అది కూడా పాతదే, ఒక పక్కన బుట్టోలు, ముషారఫ్లు వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినటువంటి దశలో జరిగినటువంటి, నవాజ్ షరీఫ్లు వీళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే అజ్ఞాతంలోకి వెళ్ళి ఆ తర్వాత రకరకాలైనటువంటి ఫేస్ చేసినటువంటి ముషరఫ్ తర్వాత దుబాయ్ వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. పాకిస్తానులో అయితే ఇంగ్లాండ్ లేకపోతే దుబాయ్ తలదాచుకునేటువంటి తీరులో ఉండేటువంటి ఒక పద్ధతి వాళ్ళు, లేదంటే జైల్లో. ఇట్లాంటి స్టేజ్లో ప్రస్తుతం ముషరఫ్కి గత ఏడాదిన్నర నుంచి క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఇప్పుడు ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి పాకిస్తాన్ రాబోతున్నారు అన్నటువంటి తాజాగా అందుతున్న సమాచారం. తీవ్రమైనటువంటి అనారోగ్యం కారణంగా దుబాయ్లో ఉండి చికిత్స చేయించుకున్నటువంటి ముషరఫ్ ఇప్పుడే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇకపైన ఎక్కువ రోజులు కష్టపడగలిగినటువంటి ఓపిక ఉంది కాబట్టి ఇప్పుడు ఓ పక్కన ఇమ్రాన్ది సంకీర్ణ ప్రభుత్వం కావడం, మొన్న జరిగినటువంటి బాలాకోట్ దాడుల తర్వాత ఒక గందరగోళ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో, ఇటు సైన్యం తన వయంతు నుంచి తను వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం, ఆల్టర్నేటివ్ లేకపోవడం, అటు బుట్టో వాళ్ళు కానీ ఇటు షరీఫ్ వాళ్ళు కానీ వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోయినటువంటి నేపథ్యంలో, సైనికులైతే బాగుంటుందని ప్రజల్లో ఒక ఫీలింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఉన్నటువంటి సైనికులు కనుక పెడితే, వీడి సైనికాధికారులు కనుక పరిపాలనలోకి వస్తే అది అంతర్జాతీయ సమాజం అంగీకరించదు కాబట్టి ఆ సైన్యంతో కాంటాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తిగా ముషారఫ్ అయితే బెటర్ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడానికి తన పార్టీని బేస్ చేసుకుని అక్కడ రాజకీయాల్లోకి మళ్ళీ తీవ్రస్థాయిలో రంగంలోకి దిగడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నటువంటి తాజాగా వినబడుతున్నటువంటి మాట. మరి ముషారఫ్కి సాధారణమైనటువంటి స్వాగతం లభిస్తుందా, లేకపోతే తీసుకెళ్లి జైల్లో పడేయడానికి అక్కడ ఉన్నటువంటి పాత మిత్రులైనటువంటి కొత్త సైనికాధికారులు పాలన మీద గ్రిప్పు సంపాదించుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు చేస్తారో చూడాల్సింది. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.